ఆ దేశం అభివృద్ధి చెందుతుంటే సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల ప్రజలు సౌకర్యం కల్పించడం నా గుర్తు అదాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన కాబోయే ముఖ్యమంత్రి మరియు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మరి ఒక సంస్కరణ తీసుకొచ్చారు వాజ్పేయి గారు చెప్పడం జరిగింది ఇలా మీరన్నీ నోటు నోటు అనుసంధానం చేయండి దేశం రాగంతటి అదే అభివృద్ధి చెందుతుందని ముందు ఆయన నమ్మలేదు తర్వాత సరే ముందు ఒక ఉదాహరణకు ఒక స్విఫ్ట్ వేసి చూడమంటే వేస్ చూస్తే అది మంచి ఘన విజయం సాధించింది ట్రాఫిక్ అక్కడ నుంచి మొత్తం దేశం అంతా కూడా అప్పుడు అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి రోడ్లు అయితేనేమి రోడ్లు మెడల్ చేయడం అయితేనేమి లేకపోతే ఫ్లైఓవర్లు అయితేనే వేయడం అయితేనేమి కుర్చీలు కట్టడం అయితేనేమి లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ అయితేనేమి ఇలా ఏ దేశం చూసినా కూడా వాళ్ళ సైడ్ చూస్తున్నాం మన ఎక్కడిగా చూస్తున్నాం దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందిందంటే ఈ యొక్క రవాణా వ్యవస్థ వల్ల మరి ఆ రవాణాకి అనుగుణంగా మనం రోడ్లు కూడా వేయాలి రేట్లు వేస్తేనే మనం అప్పుడు అలాంటి 2015 బస్సులు కూడా జరిగింది ఆ తర్వాత మొత్తం 10 బస్సులు తీసుకెళ్ళి ఆనాడు కోతులు లేని మనం అన్ని బ్రహ్మరాయ లింక్ రోడ్లు అన్ని బీటీ రోడ్లు అయితేనేమి లేకపోతే సీసీ రోడ్లు అయితేనేమి ఎవరికైతేనేమి బస్సులకి అటు ప్రయాణికులకి ఎవరికైతే ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్లు వేయడం జరిగింది మనం చూస్తున్నాం ఇప్పుడు ఇవాళ రోడ్లు మరి అతివృష్టి అన్న ఉంటూ పెట్టడం వర్షాల వల్ల లేకపోతే అని వారి కారణాల వల్ల రోడ్లు ఏదైనా దెబ్బతింటే కనీసం అక్కడ కోతులు మట్టి కూడా కూడిచే పాపానికి పోలేదు ఈ ప్రభుత్వం దానికే తగిన శాస్త్రి మీరు అంతా చెప్పారు అలాగే ఎంతో మంది గెలిచి కూడా బయట రాష్ట్రాలకు పక్క రాష్ట్రం బెంగళూరు అయితే కర్ణాటక గడుతుంటారు గార్మెంట్ వర్కర్స్ అయితే అలా ఇవాళ చూస్తున్నాం మన బస్సులు తక్కువ అయిపోయి ఈ రవాణా తక్కువ అయిపోయి ఇవాళ ఎలాగైతే ఆటోల్లో ఎంత ఒక్కొక్క ఆటోల్లో 15-20 మంది ప్రయాణం చేస్తూ వాళ్ళ ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు అటువంటి పరిస్థితుల్లో మనం ఆనాడు ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ వ్యవస్థకే ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చి ఆనాడు ఎటువంటి ప్రయాణ అసౌకర్యం జరగకుండా అందరికీ రవాణా సౌకర్యం కలిగించేయడం జరిగింది ఇవాళ మరి చూస్తున్నాం వాళ్ళు చేసిన పాపానికి ఇవాళ ప్రజలు తగిన శాస్తి చెప్పారు ఇవాళ ఎన్నికల్లో ఇవాళ మీ అందరికీ నా శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.